పుచ్చలో పోషకాలు పుష్కలం, దాహార్తిని తీర్చే నీటి శాతం అధికం, ఎర్రని పద్దలు చూడగానే నోరూరుస్తాయి, తీయని ముక్కలు జిహ్వాను పెంచుతాయి, వేసవిలో దుకాణాల వైపు ప్రజల్ని లాక్కుపోతాయి. అలాంటి మధుర పుచ్చని సాగు చేసిన పశ్చిమ గోదావరి రైతులు లాభాలతో సేద తీరుతున్నారు. సరిగ్గా వేసవి నాటికి చేతికి వచ్చేలా వేసిన తోటలు చక్కగా ఎదిగి వచ్చాయి. నిరుటి కంటే కాయ నాణ్యత, దిగుబడి, ధర బాగున్నందున వ్యాపారులు పోటీ పడికొంటున్నారు. 15,000 పెట్టుబడితో 80,000 ఆదాయం వస్తున్నందున పుచ్చ రసభూరితంగా మారింది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీలు కలుపుకొని ఎకరానికి 15,000 ఖర్చు. 3 నెలల పంటకాలం, 8 నుంచి 10 టన్నుల దిగుబడి, 80,000 నుంచి 110,000 దాకా ఆదాయం. ఈ లెక్కలు పుచ్చసాగుకి సంబంధించినవి. అవునా అని ఆశ్చర్యపోకండి. పశ్చిమ గోదావరి జిల్లాలోని నలజర్ల, ఉంగుటూరు మండలాల్లో సాగు చేసిన రైతుల నోటనే విందాం పదండి. పుచ్చ 5 ఎకరాలు పెట్టానండి. 5 ఎకరాలు కూడా మంచి దిగుబడి వచ్చింది. ఎకరానికి వచ్చి 11 టన్నులు దిగుబడి వచ్చిందండి. మాకు బాగా సాటిస్ఫై అవ్వండి. ఫస్ట్ ఇయర్ వచ్చి 8 టన్నులు కాడికి వచ్చిందండి. అయితే అప్పుడు మార్కెట్ వాతావరణం అనుకూలించక మాకు మంచి లాభదాయకంగా అనిపించలేదండి. అమ్మలేకపోయాం కూడా. ఈ సంవత్సరం అయితే మార్కెట్ అది కూడా బాగుందండి. తెగుళ్ళు అన్నది ఈ సంవత్సరం కొంచెం తక్కువ అండి. 2 సంవత్సరం అయితే కొంచెం తెగుళ్ళు కూడా ఎక్కువనండి. ఈ సంవత్సరం అయితే తెగుళ్ళు అన్నది పెద్ద లేవండి. లాస్ట్ ఇయర్ వచ్చి 3 రూపాయల నుంచి 5 రూపాయల వరకు ఉందండి కేజీ వచ్చి. ఈ సంవత్సరం వచ్చి దాదాపు 9 నుంచి 11 రూపాయల దాకా ఉందండి కేజీ వచ్చి. ఇప్పుడు డ్రిప్ మీద అయితే ఒక 20 టన్నులు దిగుబడి కూడా అవకాశం ఎక్కువగా ఉన్నాయండి. రైతుల మాటలతో నమ్మకం కలిగిందా? కలిగితే మీకు సాగు చెయ్యాలనిపిస్తోంది కదూ. అయితే కాస్తాగండి. ఆ రైతుల పంట పండడానికి అనేక కారణాలున్నాయి. మొదటిది కాలం కలిసి వచ్చింది. రెండోది నిరుటి కంటే చీడపీడల ప్రభావం తగ్గింది. దిగుబడి, నాణ్యత బాగా వచ్చింది. వీటన్నింటికంటే ముఖ్యంగా ధర బాగా పెరిగింది. ఇతర ప్రాంతాల్లో కాపు తగ్గినందువల్ల ఇక్కడి కాయలకు డిమాండ్ విపరీతంగా పెరిగి వ్యాపారులే వచ్చి అధిక ధరలకి ఖరీదు చేస్తున్నారు. వాతావరణం, కాలం, ధర అన్నీ కలిసి వచ్చాయి కాబట్టే 3 నెలల్లోనే వరి, పత్తి, చెరుకు కంటే అధికంగా ఆదాయం పొందగలుగుతున్నారు. నిరుటి నష్టాల నుంచి బయటపడుతున్నారు. ఈ సంవత్సరం మార్కెట్ కానీ రైతులకు చాలా అనుకూలంగా ఉందండి. గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం పుచ్చ రేటు ఉండటం వల్ల ఇతర జిల్లాల నుంచి వచ్చి షావుకారులు దీన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారండి. రేటు బాగుందండి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రేటు 10,000 వరకు ఉందండి. ఈ పంట మీద వాతావరణ పరిస్థితులు కానీ మన తెగుళ్ళు పురుగుల సమస్య కానీ కాయ పగలటం కానీ ఇదంతా లాస్ట్ ఇయర్ బాగా ఇబ్బంది పెట్టిందండి. ఈ సంవత్సరం అయితే వాతావరణ పరిస్థితులు బాగున్నాయి. తెగులు పురుగు కూడా అంత ఉధృతి అయితే లేదండి. ప్లస్ వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి కొత్త ఉత్పత్తులను నూతన పద్ధతులు అవలంబించి మన ఈ ఊరు రైతులు దిగుబడులు బాగా సాధించారండి. గత సంవత్సరంలో ఈ ఏరియాకి పరిమితమైన మార్కెట్ అనేది ఎక్స్పోర్ట్ చేయడం అనేది ఇప్పుడు వేరే రాష్ట్రాలు అంటే ఇతర రాష్ట్రాలైన హైదరాబాద్ కూడా మనం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుందండి. పొగాకుతో విసిగి వేసారిన రైతులు అదృష్టం పరీక్షించుకునేందుకు పుచ్చ సాగు చేస్తే నక్కని తొక్కినట్లయింది. కళ్లు చెదిరే దిగుబడులు, ఊహించని లాభాలతో కర్షకులు సంతోషిస్తున్నారు. ఈ సంవత్సరం పుచ్చ దిగుబడులు బాగున్నాయండి. లాస్ట్ ఇయర్ ఏమో దిగుబడి అనుకున్నంతగా రాలేదు. ఈ సంవత్సరం అయితే పురుగు మందులు కూడా తక్కువగా కొట్టడం, దిగుబడి బాగుంది, రేటు కూడా బాగుంది. ఈ సంవత్సరం మార్కెట్ 2 బాగున్నాయి, వాతావరణం కూడా అనుకూలించింది. దిగుబడి 5 టన్నులు ఎక్కువ వచ్చిందండి ఈ సంవత్సరం. రేటు కూడా 4,000 నుంచి 5,000 ఎక్స్ట్రా ఉంది. పొగాకు రేట్ లేకపోవడం వలన ఈ పంట కూడా ఎక్కువ వేసారండి. ఈ పంట లేకపోతే, పుచ్చ లేకపోతే పొగాకు వేసిన ఏమి లాభాలు రాలేదండి. ఈ పుచ్చ వేయడం వలన కొద్దిగా సేవ్ అయ్యారండి, ఆర్థికంగా నిలదొక్కున్నారు. వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఆయా సీజన్లలో లాభసాటి పంటల గురించి అధికారులు సలహాలు ఇస్తే బాగుంటుందని రైతులు చెబుతున్నారు. లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి పర్వాలేదండి. ఈ సంవత్సరం రేటు బాగుంది కాబట్టి కవర్ అయ్యారండి. అలా కాకుండా ఖర్చులు తగ్గించండి, అంటే ఖర్చులు ఎలా తగ్గించగలుగుతాం ఏంటి అనే సలహాలు రైతులకు ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఫీల్డ్లోకి వచ్చి చూసి ఏ దశలో ఏ పురుగు మందు కొడితే బాగుంటుంది, అంటే వాతావరణం అనుకూలించినప్పుడే పండుతుంది తప్ప అనుకూలించినప్పుడు కూడా రైతులకి ఏ విధమైన సలహాలు ఇస్తే ఈ వాతావరణానికి ఈ మందులు కొడితే మీకు బాగా పంట దిగుబడి బాగా వస్తుందని చెప్పి రైతులకి సలహాలు ఇస్తే బాగుంటుందండి. ఇంకా ఎక్కువ దిగుబడులు తీయడానికి బాగుంటుందండి. ప్లస్ రైతులు కూడా కొంచెం గిట్టుబడి ధర వచ్చి వాళ్ళు కూడా కొంచెం ముందుకెళ్తానికి ఆస్కారం ఉంటుందండి.
పుచ్చ సాగు చేసే ప్రాంతాల్లో మూడొంతుల పంట వర్షాభావం బారిన పడటం, దిగుబడి తగ్గడం వంటి కారణాలతో వ్యాపారులు నల్లజర్ల నర్సాపురం మండలాలకు తరలివస్తున్నారు. ఇక్కడి కాయ నాణ్యత రుచి బాగునందువల్ల తోటల వద్దకే వచ్చి పోటీపడి మరీ ఖరీదు చేస్తున్నారు. అన్ని తిరుగుతాయి. ఈ సంవత్సరం ఏంటంటే వరంగల్ వాటర్ లేక వాళ్ళకి బావుల్లోకి వాటర్ వద్ద, ఆ వాటర్ లేక వాళ్ళకి మొత్తం పంట అంతా నాశనం అయిపోయింది. ఇలా మద్రాసు ఇలా చూసి శంకరాజపాలెం వచ్చాం. అంటే ఈ సంవత్సరం వచ్చి రేట్లు అయ్యి రైతులకు కూడా బాగుంది. పోయినసారి అయితే రైతులకి బాగా నష్టపోయారు. మేము కూడా సరుకు తీసినా గానీ వెళ్ళి మార్కెట్కి పట్టుకెళ్ళినా గానీ డబ్బులు వచ్చేది కాదు, సేల్స్ అవ్వేది కాదు. 3,000 నుంచి 5,000 దాకా ఉండేది టన్ వచ్చి, ఈ సంవత్సరం అయితే 10,000 నుంచి 11,000 దాకా జరుగుతుంది. రైతులు కూడా దిగుబడి బాగానే ఉంది, వాళ్ళకి బాగుంది, మేము కూడా అనుకూలంగా పట్టుకెళ్తున్నాం. ఇటు తినేవారిని అటు పండించిన రైతులను ఇద్దరిని పుచ్చ సేద తీర్చింది. డ్రిప్ మల్చింగ్ షీట్లు వాడిన చోట ఫలసాయం బాగా వచ్చినందువల్ల బిందు పరికరాలను అంతా కోరుకుంటున్నారు.